సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బస్సు డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. టీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని బస్సు డిపోలో బస్సులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో దుబ్బాక బస్టాండ్ ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జేఏసీ జిందాబాద్. జేఏసీ జిందాబాద్. ఈవిటిఎం లైక్యత వర్దిల్లాలి. వర్దిల్లాలి. కార్మిక లైక్యత వర్దిల్లాలి. కార్మిక లైక్యత వర్దిల్లాలి. జేఏసీ జిందాబాద్. జేఏసీ జిందాబాద్. రాష్ట్రం ఏర్పడేందుకు సకల జమ సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, కార్మికులకు ముళ్ళు కుస్తే మనం పంటితో తీయాలి అన్న చందనంగా ముఖ్యమంత్రి వ్యవహరించిండు. ఇప్పుడు మరి కాలుకు ముళ్ళు కూర్చిందా, ముళ్ళ గోరిల మీద కార్మికులను మండవేతుందా, అది ముఖ్యమంత్రి గారే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలేము సమ్మె బాట పడుతుంటే మా ఆంధ్రోళ్ళ పెత్తనం ఏంది అని చెప్పి వాళ్ళను ఎలగొట్టిన ఆంధ్ర రాష్ట్రమేమో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. అదేవిధంగా ఇవాళ ఏవి లైసెన్స్ ఉన్న డ్రైవర్లు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కావచ్చు, వాళ్ళు ఏం చేసిండ్రంటే మొన్నటిదాకానేమో ఆటోలు పోతుంటే ఒక్కొక్క ప్యాసింజర్ ను గుంజి 1, 2, 3 అని లెక్క పెట్టుకుంటూ ఆటోలకు కేసులు రాసిండ్రు. అదేవిధంగా పర్మిట్ లేని సర్వీసులను లోపడేసిండ్రు. ఇప్పుడు అవే సర్వీసులను ఉపయోగించుకుంటూ ఆర్టీసీకి మరి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? అనుభవం లేని డ్రైవర్లను పెట్టి ఇప్పటికే దాదాపు 4-5 యాక్సిడెంట్లు అయినాయని తెలుస్తున్నది. దానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. ఆర్టీసీ మీద ఎలాంటి లేకుండా చేయాలి. వెంటనే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేంత మట్టు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తాము. మా జేఏసీ ఏదైతే ఉందో, జేఏసీ పిలుపు మేరకు ఎటువంటి త్యాగాలకైనా దుబ్బాక డిపో గాని కార్మికుల పక్షాన ప్రతి ఒక్కరం కూడా కొట్లాడతాము. ఇంకొకటి, ప్రతి ఉద్యోగ సంఘాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఏ ఉద్యోగ సంఘానికి కూడా పీఆర్సీ గాని ఇతరత్ర అలవెన్సులు గాని చేయలేదు. జర ప్రతి ఒక్క సంఘం నాయకులు డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఎన్ని సంఘ నాయకులు ఉంటే వాళ్ళందరూ కూడా గమనించి మా ఆర్టీసీకి మద్దతు తెలిపి మా జీవితాలను ఆదుకోవాలి. మేము మీ జీవితాలను మేము పొద్దున ఇవ్వగానే రాత్రి వరకు కూడా పోరాడుతూ కష్టం చేస్తూ మేము ఆర్టీసీని నడిపిస్తున్నాం. కాబట్టి మీ అందరి రిక్వెస్ట్ గా మీరు అందరు కూడా మాకు మద్దతు సహకరించాలని ఈ జేఏసీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. మరి సమ్మె చేయడం జరుగుతుంది. మరి మన కేసీఆర్ గారు ఆనాడు 30 రోజులు మేము సమ్మె చేస్తే అదే రోజు చెప్పిండు, నేను ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తా, బ్రహ్మాండమైన జీతాలు ఇస్తా, నేను కడుపులు పెట్టుకుని చూసుకుంటా అని చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ మాట తప్పని మడిమ దింపనటువంటి వ్యక్తి కాబట్టి అదే మాట మీద నిలబడి మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పుతూ, మరి ఒకటి ముఖ్యంగా కనీసం మన తెలంగాణలో చాలా పెద్ద పండుగ ఇది, దసరా అంటే చాలా పెద్ద పండుగ, ఈ రోజు కూడా మాకు జీతాలు ఇస్తలేరంటే ఇది ఎంత నిరహంకుశ ప్రభుత్వమో అర్థమవుతుంది. దయచేసి ఒక్కటే, మా డిమాండ్లు నెరవేరేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తాము, దేనికైనా సిద్ధంగా ఉంటామని మేము చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ. గవర్నమెంట్ లో విలీనం చేయాలి. రెండవది, ఏదైతే ఖాళీలు ఉన్నాయో డ్రైవర్ కండక్టర్ మెకానిక్ అన్ని పోస్టులు భర్తీ చేయాలి. అద్దె బస్సులు రద్దు చేసి మన డిపార్ట్మెంట్ ఆర్టీసీ బస్సులు కొనాలి. స్క్రాప్ బస్సుల ప్లేస్లో కొత్త బస్సులు కొనాలి. మేము ఈ సమ్మె యష్మాకు దేనికి మేము భయపడము. మీరు తీసేస్తా అంటే మీరు తీసేసినా సరే, మా ఉద్యోగాలు పోయినా సరే కానీ మేము ఈ సమ్మెను మాత్రం వదులుకోము. ఖచ్చితంగా ఇవన్నీ మాకు అమలు అయితేనే మేము డ్యూటీలోకి పోతాము. కాబట్టి మీరు ఈ దసరా పండుగ పెద్ద పండుగ, అమాయక ప్రజల ప్రాణాలతో చిలగాటం ఆడద్దని నేను మీకు హెచ్చరిస్తున్నాను.